సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేయడం కోసం వాళ్ళంతా వెళ్తున్నారు. భారతీయ జనతా పార్టీ తరపున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలకు నిరసనగా ఈరోజు దీక్ష నిర్వహిస్తున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారికి, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారికి, మాజీ ఎంపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ విజయశాంతి గారికి, మాజీ ఎంపీ బూరి నర్సయ్య గారికి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారికి, ఎన్వీబీఎస్ ప్రభాకర్ గారికి, పొంగులెడ్డి సుధాకర్ రెడ్డి గారికి, మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మహిళా మోర్చా నాయకులకు, వేదిక పైన ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కార్పొరేటర్లందరికీ, వేదిక ముందున్నటువంటి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మహిళా శక్తి ఇంతనే కనిపిస్తుందా? మహిళల కోసం సంజయన్న నిరసన దీక్ష చేస్తున్నప్పుడు మనందరి సంఘీభావం ఏ రకంగా చూపించే అవకాశం వస్తే ఆ రకంగా చూపించాల. భారత్ మాతాకి. తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎంత సంతోషపడతారో, మనం కోరుకున్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు ఎట్లయితే తెలంగాణకు దక్కుతాయో, తెలంగాణ ఆత్మగౌరవం కూడా మనకు వస్తుందో, అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు కూడా న్యాయం జరుగుతుందన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు మనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రతి ఒక్కరం కూడా కొట్లాడినం. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా దాదాపుగా, భారతీయ జనతా పార్టీ కూడా మొట్టమొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ముందుకొచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి వంటవార్పులు చేసినారు, బతుకమ్మలాడినారు, బోనాలు ఎత్తినారు. ఆ రోజు మహిళల పట్ల ఉమ్మడి రాష్ట్రంలోనే అంతో ఇంతో వివక్ష ఉండే తెలంగాణ రాష్ట్రం వస్తే చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది, పరిపాలనలో కూడా మనం భాగస్వాములం అవుతాము అని చెప్పి భావించినటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైనాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు చెప్తుండే, మహిళ అంటే శక్తివంతురాలు, మహిళకు ఒక అవకాశం ఇస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను చూపిస్తారు మనకు, కుటుంబాన్ని చూడడమే కాదు పరిపాలనలో వాళ్ళకు అవకాశం ఇస్తే ఆ పరిపాలన చేసి కూడా చూపిస్తారు, అడ్మినిస్ట్రేషన్ లో వాళ్ళను భాగస్వాములను చెయ్యాలి అని. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇందాక చాలా మంది పెద్దలు కూడా చెప్పినారు, మొట్టమొదటిసారి 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఒక్క కేబినెట్ మంత్రి హోదా కూడా మహిళకు లేకపోవడం, కనీసం మహిళా కమిషన్ కి చైర్మన్ కూడా లేకపోవడం, మహిళల కోసం, మహిళా ఎంపవర్మెంట్ కోసం ఒక పాలసీ కూడా లేకపోవడం మొదటి 5 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మహిళల పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో కూడా అడగంగా అడగంగా, తిట్టంగా తిట్టంగా ఒక ఇద్దరు మహిళలను, ఆ మహిళలు కూడా ఆయన చెప్తే ఇని కూసమంటే కూసోని, నిలబడాలంటే నిలబడేటువంటి మహిళలను తీసుకొచ్చి ఒక ఇద్దరికి మంత్రి పదవి ఇచ్చినారు, ఒకరికి మహిళా కమిషన్ చైర్మన్ ఇచ్చినారు. అంతకు మించి ఈ రాష్ట్రంలో మహిళలకు జరిగినటువంటి లాభం అయితే ఏం లే. ఇక వాళ్ళు చేసినటువంటి పనులల్లో మహిళలకు జరిగినటువంటి నష్టం ఏ విధంగా ఉన్నది అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నా కూడా మహిళలు ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో, రక్షణతో బతికిండ్రు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాత్రం ప్రతి చోట, ప్రతి ఇంట్ల, ప్రతి వాడల, ప్రతి ఊళ్ళ కూడా కన్ను మూసి తెరిచేలోపు అత్యాచారాలు జరుగుతాయి, హత్యలు జరుగుతాయి.
కిడ్నాప్లు జరుగుతాయి దేనికోసం జరుగుతాయి అంటే ఇవాల ఒళ్ళోపై తెలవకుండా ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉన్నటువంటి లిక్కర్ గాగటం వల్ల మగవాళ్ళు ఒళ్ళోపై తెలవకుండా చేస్తున్నటువంటి దుర్మార్గపు పనుల వల్ల ఈ అత్యాచారాలు హత్యలు కిడ్నాప్లు జరుగుతున్నాయి 2014 కంటే ముందు తెలంగాణలో అత్యాచారాలు తెలంగాణ ప్రాంతంలో జరిగేటటువంటి అత్యాచారాల సంఖ్యతోటి పోలిస్తే ఇవాల అత్యాచారాలు డబుల్ పెరిగినాయి మహిళలపైన హత్యలు 2014 కంటే ముందు పోలిస్తే ఇవాల డబుల్ పెరిగినాయి కిడ్నాప్ల సంఖ్య పెరిగింది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొడుకులు మహిళలపైన అత్యాచారాలు చేస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ నాయకుల అనుచరులు మైనర్ బాలికలపైన అత్యాచారాలు చేస్తున్నారు ఇవాల టిఆర్ఎస్ పార్టీకి తొత్తుగా ఉన్నటువంటి ఎంఐఎం నాయకులు ఎక్కడ మహిళలు దొరికితే అక్కడ అత్యాచారాలు చేసి హత్యలు చేసి వాళ్ళ శవాలను కూడా కనిపించకుండా చేస్తున్నారు ఇవాల టిఆర్ఎస్ పార్టీకి అంటరాగినటువంటి నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి లింకర్ దందాను కూడా పెంచి పోషించుకుంటా ఒక దిక్కు డ్రగ్స్ మరో దిక్కు గంజాయి తెలంగాణ రాష్ట్రంలో పాన్ షాపులల్లో పాన్ దొరికినట్టు మనకు ఎక్కడ చూసినా కూడా గంజాయి దొరుకుతుంది ఎక్కడ చూసినా డ్రగ్స్ దొరుకుతున్నాయి 19 ఏళ్ళు కూడా లేనటువంటి యువకులంతా కూడా ఈ డ్రగ్స్ కి అలవాటు పడి ఊళ్ళల్లో ఉన్నటువంటి ఆడపిల్లలపైన అఘాయత్యాలు చేస్తున్నారు మరి అలా ఈ డ్రగ్స్ పైన ఈ గంజాయి పైన ఈ లిక్కర్ పైన ఏమన్నా నియంత్రణ ఉన్నదా అంటే ఏం లేదు తెలంగాణలో వేరే ఏ పాలసీ ఉండది ఇవాల మహిళల పారిశ్రామికీకరణ పాలసీ ఉండది మహిళల అభ్యుదయం కోసం చేసే పాలసీ ఉండది మహిళలకు ఏమన్నా న్యాయం చేసే పాలసీ ఉండది మహిళలకు హక్కుల కోసం మహిళా కమిషన్ పంజేయేది ఏం నడుస్తది అంటే ఒక్క లిక్కర్ పాలసీ మాత్రం అద్భుతంగా నడుస్తది ఈ లిక్కర్ పాలసీ మూడు పువ్వుల ఆరకాయలుగా నడవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మగవాళ్ళు కూడా 30 నుంచి 40 ఏళ్ల వయసులనే తాగుడుకు బానిసలై ఆరోగ్యం ఖరాబై చనిపోతే వితంతువులైనటువంటి మహిళలు భారతదేశంలో తెలంగాణలోనే అత్యధిక సంఖ్యలో ఉండడం అనేటువంటిది ఇవాళ సిగ్గుచేటు ఇవాళ మహిళల పట్ల ఈ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి విధానం ఏమిటి అనేటువంటిది దీన్ని బట్టి తెలుస్తుంది అంతో ఇంతో ఉమ్మడి రాష్ట్రంలో కనీసం డ్రాక్రా గ్రూపు వడ్డీ లేని రుణాలన్నా ఇచ్చి వాళ్ళను వాళ్ళు నెలకు 5000 10000 సంపాదించుకునే పరిస్థితిలో ఉండే మహిళలకు ఇవాళ ఆ పరిస్థితి కూడా లేదు గవర్నమెంటే 4500 కోట్లు ఎగ్గొట్టి ఇవాళ మహిళలను రోడ్ల మీద పడిచేటువంటి పరిస్థితి ఇవాళ పొద్దుగాల ఆంధ్రజ్యోతి పేపర్ తీస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుండే ఆంధ్రజ్యోతి పత్రిక తీసి చూడండి కనిపిస్తుంది జోగులాంబ గద్వాల జిల్లాల సంక్షేమ గురుకుల పాఠశాలల 7 రోజులైంది నీళ్ళు వచ్చి 7 రోజులైంది ఆ గురుకుల పాఠశాలల కరెంట్ ఉంది అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు స్నానాలు చేసి 7 రోజులైంది వాళ్ళు టాయిలెట్ కి పోవాలంటే కూడా కింద గ్రామ పంచాయతీ ట్యాంకర్ వస్తే అర్ధరాత్రి కూడా ఒక బకెట పట్టుకొని కిందకి వచ్చి ఆడ నీళ్లు పట్టుకొని 3 ఫ్లోర్లు పైకి ఎక్కి హాస్టల్లో టాయిలెట్ కి మోం కడుకునడానికి కూడా వాడుకునేటువంటి పరిస్థితి ఇంత అద్వానమైనటువంటి పరిస్థితుల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాలికల పట్ల మహిళల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ ఒక్క పాఠశాల కాదు అనేక పాఠశాలలు మనకు అనేక మాటలు చెప్పేటటువంటి కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల ఎల్లారెడ్డిపేటలో అయితే 8వ తరగతి 9వ తరగతి చదివేటువంటి ఆడపిల్లలు బయటకు వచ్చి ధర్నా చేశారు 4 రోజుల కింద ధర్నా చేశారు సార్ మాకు పురుగులన్నం పెడుతున్నారు మేము దాగేటటువంటి మంచినీళ్ళల్లో కూడా మొత్తం మట్టి దుమ్మొస్తుంది మాకు కనీస సౌకర్యాలు కూడా మా హాస్టల్లో లేవు అని ఇవాల బాలికలల్ల హాస్టల్లో అది పరిస్థితి బాలికలు చదువుకునేటువంటి స్కూళ్ళల్ల 300 మందికి 400 మందికి 700 మందికి ఒక్క టాయిలెట్ ఒక్కటంటే ఒక్కటే టాయిలెట్ ఇవాళ చున్నీ లటం పెట్టుకొని కనీసము టాయిలెట్లకు డోర్లు కూడా లేకపోతే దసొంటి బాత్రూంలకు టాయిలెట్ కు పోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ ఆడపిల్లలకు ఉన్నది ఇవాళ పాఠశాలలల్లో అదే పరిస్థితి ప్రభుత్వ ఆఫీసులల్లో మహిళలకు అదే పరిస్థితి గతంలో ఇందాక మేడం డికే అరుణ గారు గుర్తు చేసినారు దిశ సంఘటనల దిశ సంఘటన జరిగినప్పుడు ఒక ఇంకొక అంశం చాలా కీలకమైనటువంటి అంశం వెలుగు చూసింది ఆ వెటర్నరీ డాక్టర్ ఆమె రోజు హాస్పిటల్ కు పోయి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి సందర్భంలో ఆ తర్వాత మీడియా వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తే ఒక అంశం చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆ హాస్పిటల్లో టాయిలెట్ లేకపోతే ఆ అమ్మాయి రోజు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇంకొకళ్ళ ఇంటికి రిక్వెస్ట్ చేసి మా ఇంటికి మధ్యాహ్నం పూట టాయిలెట్ కు పోయేటందుకు అమ్మాయి వచ్చేది అనేటువంటి చెప్పినటువంటి సంఘటన ఇవన్నీ చాలా సున్నితమైనటువంటి అంశాలు
బాధించేటటువంటి అంశాలు పంజేసుకునే చోట చదువుకునేటువంటి చోట ఆత్మగౌరవానికి ఇబ్బందులు కలిగించేటటువంటి అంశాలు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారికి నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే బుద్ధి జ్ఞానం ఉంటే ఇవాల 50% ఉన్నటువంటి మహిళల పట్ల మీ ప్రభుత్వానికి ఏమన్నా బాధ్యత ఉంటే ముందు ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో ప్రభుత్వ ఆఫీసులల్లో టాయిలెట్లు కట్టియండి ఇవాల షీ టీమ్స్ ని 100% పని చేసేటట్టుగా వాళ్ళను పురమాయించండి మహిళలపైన అత్యాచారాలు జరిగేటటువంటి ఏ లిక్కర్ దందా అయితే ఉన్నదో ఆ లిక్కర్ పైన నియంత్రణ విధించి ఇవాల తాగుబోతుల సంఖ్యను తక్కువ చేసి మీకు రాబడి కావాలంటే వేరే విధంగా పైసలు సంపాదించుకోండి అని చెప్పి ఇవాల భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా మనందరం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాల ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బిడ్డ మళ్ళీ ఒక కొత్త ఏషం వేసుకున్నదన్నట్టు వాళ్ళకు మడకొక ఏషం వేసుకోవాలి పొద్దెల్లాలి ఈడ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయింది తెలంగాణ జాగృతి భారతీయ జాగృతి అయింది ఈడ బతుకమ్మలు బోనాలు అయిపోయినాయి ఇప్పుడు మహిళలకు రిజర్వేషన్ కావాలి సిగ్గు శరం ఉండాలి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఇయాల మీ పార్టీల మీ పార్టీ రాజ్యాంగం ప్రకారం మీ పార్టీ రాష్ట్ర కమిటీల ఎంతమంది మహిళలు ఉన్నారో చెప్పు నితీష్ మీ పార్టీ జిల్లా కమిటీలల్ల ఎంతమంది మహిళలు ఉన్నారో చెప్పు నితీష్ మీ పార్టీ మంత్రివర్గంలో ఎంత పర్సెంట్ మహిళలకు ఇచ్చిందో చెప్పు నితీష్ మీ పార్టీ ఎలక్షన్స్ జరిగినప్పుడు 119 నియోజకవర్గాలల్ల ఎంతమంది మహిళలకు టికెట్లు ఇచ్చిందో చెప్పు నితీష్ ఇవాల మీ పార్టీల ఎవడు అడ్డంపడని పరిస్థితిలా 30% రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి లేదు ఇవాల మేము మహిళా రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తాం భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి అని రోడ్లకు ఎక్కి ఢిల్లీలు వట్ట తిరుగుతుంది ఇవాళ భారతీయ జనతా పార్టీ మహిళా రిజర్వేషన్ల విషయంలో మొదటి నుంచి కూడా చిత్తశుద్ధితోటే ఉన్నది మొదటి నుంచి కూడా మందికి చెప్పుడు కాదు మేం చేసి చూపిస్తామని ఇవాళ జాతీయ కమిటీ నుంచి ఇవాళ జిల్లా కమిటీల దాకా ప్రతి చోట మహిళలకు ప్రతి కమిటీల 30% రిజర్వేషన్ ఇస్తుంది భారతీయ జనతా పార్టీ ఇవాళ నేషనల్ వైస్ ప్రెసిడెంట్స్ నుంచి ఇవాళ స్టేట్స్ స్పోక్స్ పర్సన్స్ దాకా నిన్న మొన్న ఇచ్చినటువంటి జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్లతో ఇచ్చిన నియామకాల దాకా ఎక్కడన్నా 30% కన్నా తక్కువ ఉన్నాయా భారతీయ జనతా పార్టీ కమిటీలల్లో దాన్ని చిత్తశుద్ధి అంటారు ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక 2014 తర్వాత మొట్టమొదటి పూర్తి స్థాయి రక్షణ శాఖ మంత్రిని ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి పూర్తి స్థాయి ఆర్థిక శాఖ మంత్రిని నియమించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ఇవాళ పారామిలిటరీ దళాలలో కూడా మహిళలు దేనికి తక్కువ కాదు అని చెప్పి సైన్యంలో కూడా మహిళలను పూర్తి స్థాయిగా నియమించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ఇవాళ మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన మహిళలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పేరు మీద ఇండ్లు రిజిస్ట్రేషన్ చేపించిన మహిళలకు 70% ముద్రా లోన్లు ఇచ్చిన మహిళల ఆత్మగౌరవం కాపాడడం కోసం ఇవాళ టాయిలెట్లు కట్టించిన ప్రతి అంశంలో కూడా మహిళల పట్ల స్వార్థాన్ని చూపిస్తూ మహిళల పట్ల మహిళ అభ్యుదయం పట్ల చిత్తశుద్ధిని చూపిస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబట్టి మహిళలపైన ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలను నిలువరించడానికి మనందరి పక్షాన మనందరి కోసం ఇవాళ దీక్ష చేస్తున్నటువంటి బండి సంజయ్ కుమార్ గారికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కజెల్లెళ్ళందరి తరపున కూడా మద్దతు తెలియజేస్తూ ఇదే ఇట్లానే రేపొద్దున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేంద్రంలో ఎట్లయితే మహిళలకు అన్ని అవకాశాలు ఇస్తున్నారో మన రాష్ట్రంలో ఏర్పడబోయేటటువంటి ప్రభుత్వంలో కూడా మా అందరికీ కూడా అవకాశాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మహిళలపైన జరిగేటటువంటి ఆకృత్యాలను నిలువరించడానికి ఏదైనా ఉంటే ఒక కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చే విధంగా రాబోయే ఎన్నికల్లో ఒక ఎజెండాను కూడా పెట్టాలని చెప్పి వారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మరి రాష్ట్ర రథసారథి అయిన బండి సంజయ్ గారు మన కోసం ఈ నిరసన దీక్ష చేస్తున్నారు మరి అన్న ఎప్పుడు చెప్తుంటాడు పాదయాత్రలో కూడా చెప్పిండు కేసీఆర్ షాపులని మరి కేసీఆర్ షాపులకి ఊర్లో మంచినీళ్ళు దొరుకుతాయో దొరకాయో కానీ వాడవాడకి మరి కేసీఆర్ షాపులు ఉంటాయి మరి ఆ కేసీఆర్ షాపులకి అధిపతి ఎవరు అంటే మన లిక్కర్